అండి నమస్తే. ఈరోజు పెసరట్టు రెసిపీ. పెసరట్టు అనేది కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉండాలంటే మెజర్మెంట్స్ ఏవి ఎలా తీసుకోవాలో మనం చూద్దాము. నేను శోభ, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చాలా క్రిస్పీగా ఉంటుంది. నేను చెప్పే విధంగా మీరు మెజర్మెంట్స్ తీసుకుంటే చూడండి. దానికి 2 గ్లాసు పెసలు తీసుకోవాలి, పొట్టు ఉన్నవి. 1 గ్లాసు రైస్ తీసుకోవాలి, రేషన్ బియ్యం. ఇవి కొంచెం దొడ్డు బియ్యం అంటారు కదా, అవి ఓవర్ నైట్ నానబెట్టాలి. మనకు మార్నింగ్ కావాలనుకుంటే నైట్ నానబెట్టాలి, నైట్ కావాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. మనం మిక్సీ పెట్టేటప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసి కొంచెం జీలకర్ర, అల్లం ముక్క ఇవన్నీ వేసి పట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము. బట్టలో ఆనియన్ అయినా పచ్చిమిర్చి అయినా కొత్తిమీర అయినా ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత టేస్టీ యాడ్ అవుతుంది. 2-3 ఆనియన్స్ నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఈ 1 అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకున్నాయి. ఇవి ఒకటి వేసేదానికన్నా ఇలా మిక్సీ చేసి పెట్టుకుంటే వేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పటికే తొడిమి, ఇది ఎన్ని రోజులున్నా పాడవదు. మనం దీంతో మనం అట్లయినా దోశలైనా వేసుకునేటప్పుడు ఆయిల్ ఇలా వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది. తర్వాత మనం ఒక్కొక్కటి పోసుకోవడమే కష్టవా నేటిది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. తరిగి పెట్టుకునేవి ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవడమే. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి పెట్టుకున్న ఈ ఒక వరుస ఈ రోలు, ఇది ఒక వరుస అయితే కొంచెం పిల్లలకు అట్రాక్టింగ్ ఉంటుంది, పేచి పెట్టకుండా తింటారు. అంతే, కొంచెం 5 నిమిషాల నుంచి కరకర అయ్యే వరకు ఉంచి తీయడమే. ఇలా ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు, ఇలా దూరగా అయింది. తర్వాత మనం దీన్ని తీసేసుకోవడమే. చాలా ఇలా మనం పెసరపప్పు అనేది కొంచెం ఈక్వల్ కాకుండా బియ్యం, పెసరపప్పు 2 బియ్యం ఒకటైతే మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైనా మనం దోశ ఇంకోటి వేసేటప్పుడు పేనం అనేది బాగా వేడైతుంది కదా, ఆ వేడి మీడియం తేవడానికి కొన్ని వాటర్ జల్లి తుడి చేయాలి. పేనం అనేది మీడియం వేడికి వచ్చి పెసరట్టు వేయడానికి ఈజీగా ఉంటుంది. వాటర్ జల్లి పెట్టుకునే ఇలా వేసేసుకొని తీసుకోవడమే. అనేది ఇంకో పద్ధతిగా ఎలా అంటే, మనం మిగతా సగం పిండి ఉంది కదా అందులోకి కలిపినవి ఉన్నాయి కదా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. పలచగా ఉంటే మంచిగా వస్తాయి, అట్లా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. అదే మాదిరిగా మిగతా అన్నీ పోసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఇలా పలచగా పెయినం అంతా వచ్చేటట్టు పోసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదే మాదిరిగా ఉల్టా తీసి కొంచెం ఎక్కువసేపు కలపాలి. కొంచెం టైం దీనికి ఎక్కువ పడుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకోవాలి. అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కాల్చుకోవాలి. ఆపకుండా ఇలా అంటే కొంచెం మాడది. ఆపకుండా మనం ఒక 3-4 టైమ్స్ ఇలా అంటే కొంచెం దూరగా బ్రౌన్ కలర్గా మంచిగా కాలుతుంది. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.